తెలంగాణలో బీజేపీ బలం పుంజుకుంటుందా? 2023లో జరిగే ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాడబోతోందా? 3 సీట్లతో మొదలై సీఎం సీటు గెలుచుకునే వరకు ప్రస్థానం కొనసాగుతుందా? బీజేపీలో చేరబోతున్న తీన్మార్ మల్లనతో పార్టీకి ఎంతవరకు లాభం చేకూరుతుంది? పార్టీలో ఆయన ఎంతవరకు మనుగడ సాగించగలుగుతారు? తెలంగాణలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో కమలం నైతికంగా బలపడింది. హుజూరాబాద్ ఉప ఎన్నికలు బీజేపీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న పార్టీగా బీజేపీ అవతరించింది. కాంగ్రెస్ క్యాడర్తో పాటు సంస్థాగతంగా బలంగా ఉన్నప్పటికీ దానిని ఓటుగా మరల్చుకోవడంలో విఫలమవుతోంది. వైఎస్ తరువాత అంతటి చరిష్మా కలిగిన నేత ఆ పార్టీలో లేకపోవడంతో ఢీలా పడిపోయింది. పైగా కాంగ్రెస్ నేతలు చాలా మంది టీఆర్ఎస్ లో చేరిపోయారు. కొత్త నేతలు వస్తున్నా కోలుకోవడానికి చాలా సమయం పడుతోంది. 2023 ఎన్నికలే లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఇప్పటినుంచే పావులు కదుపుతోంది. టీఆర్ఎస్ వ్యతిరేక శక్తులను ఆకర్షించేందుకు ఆపరేషన్ కమలంను షూరూ చేసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాములమ్మ బీజేపీలో చేరారు. ఆ తరువాత టీఆర్ఎస్ నుంచి బయటకొచ్చిన ఈటెల రాజేందర్ బీజేపీలో చేరారు. హుజూరాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. కరీంనగర్ నుంచి చాలా మంది నేతలు బీజేపీలో చేరేందుకు పావులు సిద్ధం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో నియంతృత్వ పోకడలను తట్టుకోలేక నేతలు పార్టీ మారేందుకు అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారన్నది వాస్తవం. ఇక ఈ నెల 7వ తేదీన తీన్మార్ మల్లన్న కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్నారు. మొదట ఈ నెల 9వ తేదీన ఆయన బీజేపీలో చేరబోతున్నారన్న వార్తలొచ్చాయి. కానీ దానికంటే ముందుగానే 7వ తేదీన బీజేపీలో చేరబోతున్నారు. ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన తీన్మార్ మల్లన్న 2వ స్థానంలో నిలిచారు. బహుజనులకు అధికారం కావాలి అనే నినదంతో ఎమ్మెల్సీ ఎన్నికల్లోకి వెళ్లిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీజేపీలో చేరుతుండటంతో కొంతమంది ట్విట్టర్ వేదికగా విమర్శలు చేస్తున్నారు. కేంద్ర కేబినెట్ లో బీసీ ఎస్సీ ఎస్టీలకు ప్రాధాన్యత ఇచ్చారు. మల్లన్న, నీ లక్ష్యం ఆసియాలు బీజేపీలోనే సాధ్యం. బహుజనులకు రాజ్యాధికారం అనేది బీజేపీ నినదంగా కాకుండా ఆచరణలో చూపించింది. ఒక బీసీని ప్రధాని చేసింది, ఒక ఎస్సీని రాష్ట్రపతిని చేసింది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన ప్రజాస్వామ్య విజయం కుటుంబ కుల పార్టీలతో కాదు, బీజేపీతో సాధ్యమని ఒక నెటిజన్ చెప్పడం విశేషం. అంతేకాదు, తెలంగాణలో ఒక బహుజనుడు బీజేపీ అధ్యక్షుడయ్యారని, బీసీలకు రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యమని మరో నెటిజన్ ట్వీట్ చేశారు. బీజేపీలో చేరబోతున్న తీన్మార్ మల్లన్నతో బీజేపీకి ఎంతవరకు లాభం చేకూరుతుంది? ఆయనకు పార్టీ నుంచి ఎలాంటి హామీలున్నాయి? బీజేపీలో చేరిన ప్రతి ఒక్కరికి వారి ప్రాధాన్యతను బట్టి పార్టీ పనులను అప్పగిస్తుంది. పార్టీ అప్పగించిన పనుల్ని సమర్థవంతంగా నిర్వహించగలిగితే వారిని పార్టీ అందలం ఎక్కిస్తుందనడంలో సందేహం అవసరం లేదు. ఉద్యమ సమయంలో తీన్మార్ మల్లన్న ఉద్యమకారులను బహుజనులను ఒక్క తాటిపైకి తీసుకురాగలిగారు. అయితే తెలంగాణ వచ్చిన తరువాత ఉద్యమకారులను టీఆర్ఎస్ పార్టీ పక్కన పెట్టడంతో ఆ పార్టీ పైన ముఖ్యమంత్రి కేసీఆర్ పైన ఉద్యమకారులు గురువుగా ఉన్న సంగతి తెలిసిందే. టీఆర్ఎస్ వ్యతిరేకులందరినీ బీజేపీ ఆకర్షించే ప్రయత్నం చేస్తుంది. ఈ నెల 7న మల్లన్న బీజేపీలో చేరితే తెలంగాణ విఠల్ ఒకరోజు ముందే బీజేపీలో చేరబోతున్నారు. వీరి బాటలో ఇంకెంతమంది బీజేపీ తీర్థం పుచ్చుకుంటారో చూడాలి.